శుక్లాంబరధరం గణపతి మంత్రం. శుక్లాంబరధరం గణపతి మంత్రం. నిత్యం నిత్యం జపో జపో నిత్యం నిత్యం జపో జపో సిద్ధి వినాయక విద్యాదాయక సిద్ధి వినాయక విద్యాదాయక వీర గణపతి భజో భజో వీర గణపతి జపో జపో శుక్లాంబరం శుక్లాంబర గణపతి మంత్రం. శుక్లాంబరధరం గణపతి మంత్రం. నిత్యం నిత్యం జపో జపో నిత్యం నిత్యం జపో జపో ముక్తి వినాయక గణపతి మంత్రం. శుక్లాంబరధరం గణపతి మంత్రం. నిత్యం నిత్యం జపో జపో నిత్యం నిత్యం జపో జపో వాసుదేవ. వాసుదేవ వాసుదేవ బాలకృష్ణ రూపంలో ఉన్న ఈ చిన్నారులందరి చేత ఇప్పుడు గణపతి ప్రార్థన చేయించడం జరిగింది. తరువాత కార్యక్రమంగా మన ఈ భారత భారతి చిన్నారులందరి చేత కూడా 2007 మన అమ్మగారు సింగర్ అమ్మగారి ప్రోత్సాహంతో పిచ్చుకల గోడు పిచ్చుకల గాథ అనేది చిన్న ప్రోగ్రాము చిన్నపిల్లల చేత చేయించడం జరిగింది. తిరిగి అదే ప్రోగ్రాంని ఇక్కడ ఈ భాగవత్ సప్తాహ పవిత్రమైన స్థలంలో పూరీ జగన్నాథస్వామి దివ్యక్షేత్రంలో అమ్మగారికి సింగరమ్మగారికి ప్రేమతో సమర్పిస్తూ ఈ చిన్నారులందరూ కూడా అప్పట్లో సెల్ ఫోన్స్ వచ్చిన కొత్తలో ఆ టవర్స్ వల్ల ఆ మూగజీవాలన్నీ ఎలా ఆ జాతి అంతరించిపోయింది అలా అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది ఆ పిచ్చుకలన్నీ సమావేశమయ్యి వాటిలో అవి మాట్లాడుకుంటూ చెప్తాయన్నమాట. ఇది చాలా ఇష్టమైంది ఈ గాథ. ఈ పిచ్చుకల గాథ అనేది సింగరమ్మగారు అప్పుడు ప్రోత్సహించి చేయించడం జరిగింది. మళ్ళీ భక్తితో ప్రేమతో ఆ అమృతమూర్తికి మన చిన్నారులందరూ కూడా వాళ్ళు చేతనైన దాంతో వాళ్ళు చేస్తున్నారు. ఈ ప్రోగ్రాంలో ఈ ఏర్పాట్లన్నీ కూడా కేవలం 3 చిన్ని భార్గవి సౌజన్య ఈ బృందం అంతా కలిసి పిల్లల్ని రెడీ చేశారు. వాసుదేవ గూడు లేని పిచ్చుకొని వాడిన కొన్ని చెట్ల కొమ్మల్లో ఉంటూ పొలాల్లో రసాయనాలతో పండిన కొన్ని ధాన్యపు గింజలు తింటూ బ్రతుకుతున్నాను. రూపా, మన స్నేహితులంతా ఏరి మనమంతా గుంపులు గుంపులుగా రివ్వమంటూ హాయిగా పచ్చని చెట్లల్లో కిచుక్ కిచుక్ మంటూ తిరిగేవాళ్ళం. ఇప్పుడు కనిపించడం లేదేమిటి? అవును, నువ్వు ఇంత అనారోగ్యంగా ఉన్నావేమిటి? స్నేహితులారా,
మీకు తెలియదా, చెట్లు ఉండవలసిన చోట పెద్ద పెద్ద ఇనుప చువ్వలు, కట్టడాలు, వాటిపై గూడు పెట్టవద్దని, వాటిని సెల్ ఫోన్ టవర్స్ అంటారు. ఈ మధ్య తమ చెవుల దగ్గర చిన్న చిన్న పెట్టెల లాంటి వస్తువులతో ఎప్పుడూ మాట్లాడుతూ ఉన్నారు. వాటినే సెల్ ఫోన్స్ అంటారు. వాటి వల్ల మన పిచ్చుకలు చనిపోయాయి. స్నేహితులారా, దీనికి అసలు కారణం తెలుసా? మనుషులు చెట్లు కొట్టేసి ఎత్తైన టవర్లు కడుతున్నారు. అవి ఎత్తుగా ఉంటాయని వాటి మీద మనం గూళ్ళు కట్టుకుంటున్నాము. అయితే వాటిలోంచి విడుదలయ్యే రేడియేషన్ వల్ల అనారోగ్యంతో మనం చనిపోతామని, అక్కడ గూళ్ళు కట్టవద్దని మన స్నేహితురాలు చెబుతూ చనిపోయింది. అయితే సృష్టిలో ఎటువంటి జీవరాశికైనా అనుకూల వాతావరణం ఉన్నది. ఒక్క భూగ్రహంలోనే కదా, ప్రాణికోటి ఆధారభూతమైన ఈ భూమి యొక్క పరిస్థితి ఇంత ప్రమాదకరంగా మారిపోతుంటే మనుషులకి ఏమీ పట్టదా? పచ్చని చెట్లు కొట్టివేయడం, ప్లాస్టిక్ వాడటం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కూడా దీనికి తోడవుతుంటే మనిషి ఎందుకు ఆలోచించడం లేదు? కాబట్టి మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని, జీవరాశులను కాపాడవలసిన బాధ్యత మనకు ఉన్నది. అమ్మా, ఆకలిగా ఉంది, కొంచెం అన్నం పెట్టమ్మా. మన కుటుంబం ఎటు నుంచి చూసినా దారిద్ర్యంతో మునిగిపోయింది. ఏదైనా మార్గం చూడండి. భగవంతుడైన శ్రీకృష్ణుడు మీ బాల్యమిత్రుడు కదా, ఆయన దర్శనం చేసుకుంటే మనల్ని ఈ కష్టం నుంచి బయటపడవేయగలడు కదా. మన చీకటి కమ్ముకున్న జీవితంలో ఆయన అనుగ్రహం అనే సూర్యకిరణం ప్రసరించడం తప్ప వేరు మార్గం లేదు. ఆయన పాద పద్మములను ఒకసారి తలుచుకుంటే మన కష్టాలను పోగొట్టే దయామయుడు ఆయన. నీవు చెప్పినట్లు ఆ మహనీయుని దర్శించడానికి వెళ్ళినా ఏమని తీసుకుని వెళ్ళగలను? ఏమున్నది మన దగ్గర? దగ్గర ఉన్నదే తీసుకుని వెళ్ళండి. అటుకులు కుచేలుని కొంగున ముడివేసి ఇచ్చింది. కుచేలుడు ప్రయాణమయ్యాడు. అసలు నన్ను ద్వారకా నగరం లోపలికి రాణిస్తారా? లోనికి వెళ్ళినా దర్శనం దొరుకుతుందా? నీవెవరు అని ఆపితే ఏమని చెప్పి లోపలికి వెళ్ళగలను? ఏమో, నా అదృష్టం బాగుంటే ఆ కృష్ణుని దర్శనం దొరుకుతుందేమో. నగరం లోపలికి వెళ్ళిన కుచేలుడు ఒక అందమైన భవనం చూసి అది కృష్ణునిది అని గ్రహించి లోపలికి వెళ్ళాడు. భటక్తే భటక్తే ఆహా, ఏమి చక్కదనం! ఇదడే నారాయణుడు. దేవతలకు సైతం అభయం ఇవ్వగల గనుడు, గరుడ వాహనుడు, శేషశయ్య కలిగిన వాడు, కరుణ నిండిన కనులతో పాలించువాడు. దూరం నుంచి కుచేలుడు కృష్ణుని చూస్తూ ఉండగా ఇంతలో భగవంతుడు తన ప్రాంగణంలో ఒక చింపిరి గుడ్డల బ్రాహ్మణుడిని చూశాడు. సుదామాజీ
కృష్ణుడు వచ్చి కుచేలుని కౌగిలించుకుని తన తల్పం మీద కూర్చోపెట్టి సకల ఉపచారాలు చేశాడు. कन्हैया को नाम है सुदामा हो बता दो कन्हैया को नाम है सुदामा बस एक बार मोहन से जा कर ये कह दो बस एक बार मोहन से जा कर ये कह दो कि मिलने सखा बद नसीबा गया है సాక్షాత్తు నారాయణుడు కూర్చునే తల్పం మీద కూర్చున్నాడు. పూర్వజన్మలో ఎన్ని తపస్సులు చేశాడో. రుక్మిణీదేవి చామరం వేస్తూ ఉండగా కృష్ణకు చేల సంభాషణ. మిత్రమా, స్వాగతం. మన చిన్నతనం గుర్తుందా? ఏ తాపత్రయం లేకుండా శీలవతి అయిన భార్యతో సత్సంతానంతో ధర్మాచరణ చేస్తున్నావు అని విన్నాను. మన గురువుగారి వద్ద నేర్చుకున్న క్రమశిక్షణ ఎంతో ఉపకరిస్తోంది. మన చిన్నప్పటి సంఘటన గుర్తుందా? కృష్ణుడు కుచేలుడు గురుకుల నివాస సమయం. సమిధల కోసం వెళ్లిన అడవిలో ఇద్దరూ చలీ వానలో ఉరుములు మెరుపులు గర్జిస్తూ ఉండగా ఒకరి చేతులు ఒకరు పట్టుకుని నడుస్తూ ఉండగా సూర్యోదయం అవ్వబోతోంది. రాత్రి అంతా పిల్లలను వెతికిన సాందీపనీముని చలికి తడిసి వణుకుతున్న ఇద్దరినీ చూసి బాధపడుతూ, నాయనలారా, ఈ అడవిలో మా కోసం ఎంతో కష్టపడ్డారు, మీకు రుణపడి ఉంటాను. ఆ రోజులలో మనమెంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళం కదా. కృష్ణ, మూడు లోకాలకు నీవే గురువు, నీకు గురువు అవ్వగల వాళ్ళెవరున్నారు? అందరికీ ధర్మాన్ని నేర్పించడం నా బాధ్యత. గురువును ఎలా సేవించాలో కూడా నేర్పించాలి కదా. జగద్గురు అయిన నేను పాటించి చూపాలి కదా. నా కోసం ఏమి తీసుకొని వచ్చావు? భక్తి ఉన్నవారు ఇచ్చినది ఏదైనా నాకు సంతసం కలిగిస్తుంది. నీ వంటి వాళ్ళు మంచినీళ్లు ఇచ్చినా నాకు పరమాన్నమే. ఈతడు పూర్వజన్మలో సంపదలో కూడా ఉన్న సర్వాంతర్యామిని గుర్తించక సంపద మాత్రమే గుర్తించాడు. ఇప్పుడు కూడా భార్య చెప్పడం వల్లనే నా దర్శనానికి వచ్చాడు. కానీ ఇతడికి సర్వసంపదలు ఇచ్చి పరీక్ష చేస్తాను, ఆ తర్వాత పరీక్షిస్తా స్వామిదాసుడో స్వర్ణదాసుడో. వెళ్ళిన పని గుర్తులేదు, మర్చిపోవడం కూడా ఆ మాధవుని సంకల్పం కాబోలు. అయినా ఆ మహనీయుని దర్శనం కంటే ఇవన్నీ గొప్ప విషయాలా? దారి తప్పి వచ్చానా ఏంటి? ఎవరిదో ఇల్లు ఎంతో గొప్పగా ఉంది. కొందరు ఆడవారు లోపలికి ఆహ్వానించి తీసుకుని వెళ్ళగా
లోపల సర్వసంపదలు, వాటి మధ్యలో భార్యాపిల్లలు కనిపించారు. సమర్పణ బుద్ధితో నేనిచ్చిన అడుగులు తిని నన్ను ఆ మాధవుడు అనుగ్రహించాడు. చినిగిన బట్టలతో ఉన్న నన్ను యహ్యాభావంతో చూడక నా జీవితాన్ని మార్చాడు. ఆ కరుణా సముద్రుడి మహిమకు కొదువ ఏముంది? ఈ వ్యామోహంలో చిక్కుకోకుండా ఆ పద్మపత్రాక్షుని పాదాలను పూజిస్తూ జీవితం గడుపుతాను. ఆ విధంగా కుచేలుడి భక్తికి మెచ్చి పరమాత్మ అతని కష్టాలను తీర్చి చివరికి మోక్షం ప్రసాదించాడు. ఈ కథ విన్న వారికి, చదివిన వారికి విష్ణు భక్తి కలుగుతుంది. దారిద్ర్యంలో ఉన్నాము అని మనం చెప్పుకుని తప్ప తెలియనటువంటి వాడు భగవంతుడు అనుకున్నటువంటి వాడు గారు కుచేలుడు. అంటే భార్య కూడా ఇలా చెప్పేం చెప్పండి అందరూ దర్శనం చేసుకురండి అని చెప్పిన ఆవిడ కూడా. అందుకని ఈ విషయాన్ని మాస్టర్ గారు మనం చాలా వివరంగా ఇచ్చారు. అటువంటి కుచేలుని ఎలా ఉద్ధరించాడు అనేటువంటిది మనకి ఈ భాగవతంలోను మాస్టర్ గారు చెప్పిన అవగతంలో కూడా భగవతి ప్రియ భక్తం వాత జాతం నమామి గోష్పతి కృత వారాసిం మసకే కృత రాక్షసం రామాయణ మహామాలా రత్నము వందే అనిలాత్మజం యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమద రాక్షసాంతకం శ్రీ గురు చరణ సరోజ రజ నిజ మన ముకుల సుధారి సీతారాం వరుణ రఘువర విమల జోదాయక ఫల చారి సీతారాం తను జానికై సుమిరౌ పవన కుమార సీతారాం బల బుద్ధి విద్యా దేహు హరహు కలేశ వికార సీతారాం జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీశ దేహు లోక ఉజాగర రామ దూత అతులిత బల ధామా అంజని పుత్ర పవన సుత నామా మహావీర విక్రమ బజరంగీ కుమతి నివార సుమతి కేసంగీ కంచన వరణ విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ హాధ వజ్రారు ధ్వజ విరాజే గాంధే మూంజ జనే భూచాజే శంకర సువర్ణ కేసరి నందన తేజ ప్రతాప మహాజగవదన విద్యావాన గుణే అతి చాతుర రామ రాజ కరివే కోతుర ప్రభు చరిత్ర చునివే కో రసియా రామ లఖన సీతా మన బసియా పుష్పరూప ధరిసియకిది కావా విగట రూప ధరి లంక జలావా
మరోపదరి అసుర సంహారే రామచంద్ర కే కాజ సవారే ఆయ సజీవన లఖన జియాయే శ్రీ రఘువీర హరఖి ఉరలాయే రఘుపతి కిన్హి బహుత బడాయి కా భరత సమ తుమ ప్రియ భాయి సవదన తుమరు ఎస గావై అస గహి శ్రీపతి కంఠ లగావై కనకాదిక బ్రహ్మాది మునీష నారద శారద సహిత అహీష యమ కుబేర దిగపాల జగాతే కవి కోవిద కహి సకై కహాతే తుమ ఉపకార సుగ్రీవ హి కిన్హా రామ మిలాయ రాజపద నిన్హా తుమరు మంత్ర విభీషణ మానా లంకేశ్వర భయ సబ జగ జానా యుగ సహస్ర యోజన పరభాను లీలోతాహి మధుర ఫల జాను ప్రభు ముద్రికా మేలి ముఖమాకి జలధిలాంగి గయ అచరజనాహి కమ కాజ జగత్ కే జేతే సుగమ అనుగ్రహ తుమరే దేతే రామ ద్వారే తుమ రఖవారే హోతన ఆజ్ఞా బిను పైఠారే అసుర గల హై తుమ్హారీ శరణ తుమ రక్షక కాహు కో డరనా ఆపన తేజ సమారో ఆపై తీనో లోక హంకతే కాంపై భూత పిశాచ నికట నహీ ఆవై మహావీర జబ నామ సునావై నాశై రోగ ఘరే తబ పీరా జపత నిరంతర హనుమత వీరా సంకట సే హనుమాన్ చుడావై మన క్రమ వచన ధ్యాన జోలావై సబ పర రామ రాజ సిర తాజా తినకే కాజ సకల తుమ సాజా అసుర నికల్ ఔర మనోరథ జో కొయిలావై అమిత జీవన ఫల పావే చారో యుగ పరతాప తుమారా హై పర సిద్ధ జగత ఉజియారా సాధు సంత కే తుమ రఖవారే అసుర నికమ దులారే హస్త సిద్ధి నవ నిధి కే దాతా అసవర మీన జానకీ మాతా రామ రసాయన తుమరే పాసా సాదర తుమ రఘుపతి కే దాసా తుమరే భజన రామ కో భావై జన్మ జన్మ కే దుఃఖ బిసరావై అంతకాల రఘుపతి పుర జాయి జహా జన్మ హరి భక్త కహాయి ఔర దేవతా చిత్తన ధరయి హనుమత సేయి సర్వ సుఖ కరై సంకట హటై మిటై సబ పీరా జో సుమిరై హనుమత బలవీరా జై 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 హనుమాన్ గోసాయి కృపా కరో గురుదేవ కినాయి జై 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 హనుమాన్ గోసాయి కృపా కరో గురుదేవ కినాయి జై 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 హనుమాన్ గోసాయి కృపా కరో గురుదేవ కినాయి యా శతవార పాఠ కర జోయి చోటహి బంధి మహాసుఖ హోయి జోయ బఢై హనుమాన్ చలీసా సిద్ధి సాఖీ
గోరేసా తులసీదాస సదా హరి చేరా శ్రీ జయనాథ హృదయ మహడేరా పవన తనయ సంకట హరణా మంగళ మూరతి రూపసిత రామ రామ లఖన సీతా సాధిగా హృదయ బసవ సుర భూపసిత రామ హృదయ బసవ సుర భూపసిత రామ హృదయ బసవ సుర భూపసిత రామ వాసుదేవ శ్రీరామ దూత.